హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ చందు, కరీంనగర్ షేరం కగ్గర్. మనం ఎక్కడికి పోయినా, హైదరాబాద్ ఎంత తిరిగినా మన కరీంనగర్ రస్తా ఫీలింగే వేరు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. సో ఈరోజు అనుకోకుండా నేను మంచిర్యాల వెళ్తున్నా. ఈ దారి మధ్యలో ఈ గోదావరి చూడండి ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది. ఈ గోదావరి ఇక్కడ స్టార్ట్ అయ్యి కాళేశ్వరం దాకా వెళ్తుంది. ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి కాబట్టి నీళ్ళు చూడండి ఫుల్గా స్టేబుల్గా చాలా బాగుంది. చూడంగానే మంచి ఫీల్ వచ్చింది, బాగా అసలు సూపర్ అనిపించింది. లొకేషన్ అయినా ఏదైనా కానీ మంచి సాంగ్స్ షూటింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ, అంత బాగుంది. మంచిర్యాల పోయేస్తున్నా. మంచిర్యాల రావడం ఫస్ట్ టైం. రోడ్లు అన్ని ఎట్లుంటాయి అనుకున్నా కానీ మంచిగా ఉన్నాయి. అండ్ మంచిర్యాల కూడా బాగుంది. రాగానే నేను అసలు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వస్తున్నా అనుకున్నా, కాకపోతే అది కిందికి వెళ్ళి చూపించింది. ఇప్పుడు ఓంగా మంచిగా మనం పోయేవారికి ఈవినింగ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం పోయే వరకు బాగా లైట్ లాంచ్ చేస్తుంటే లైట్ అవుతుంది ఇద్దాం, లేకపోతే మామూలుగా వెళ్తాం. బట్ కేబుల్ బ్రిడ్జ్ మాత్రం మిస్ అయ్యేది లేదు. సో ఇప్పుడు మంచిర్యాల దాటేసిన, ఇదేంటంటే రామగుండం పవర్ ప్లాంట్ అంతా దాటేసి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రామగుండం పవర్ ప్లాంట్ అదే బాగుంది. అది కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఇంటుండే పవర్ స్టేషన్ ఎక్కడ అంటే రామగుండం అని. సో ఇప్పుడు చూసిన ఫస్ట్ టైం అది ముచ్చట అడి వేయడం చూద్దాం. ఇక అందరూ చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూసేదే ఎన్టీపీసీ రామగుండం పవర్ ప్లాంట్. ఒకప్పుడు ఇదంతా కరీంనగర్ డిస్టిక్ ఉంటుండే, ఇప్పుడు పాత కరీంనగర్. ఇదంతా ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్లోకి వస్తుంది. చూడండి ఇదంతా పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ. మనం చిన్నప్పుడు పాటలలో ఏదైతే తింటున్నామో ఎన్టీపీసీ అనేది. అండ్ ఇక్కడ బొగ్గిబావులు, సింగరేణి బొగ్గిబావులు కూడా ఇక్కడ మంచి ప్రాధాన్యత. ఇక్కడ ఏరియా కొంచెం హీట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ బొగ్గు అంతా తవ్వుతారు కాబట్టి. ఇదంతా మట్టి, చాలా లోతు ఉంటాయి బొగ్గిబావులు అనేటివి. మొత్తం లోపలికి పోయి తీస్తున్నాం. మనం దసరా సినిమాలో చూసినాం కదా సింగరేణి ఏరియా, అదంతా అట్లే ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ అవి మీరు చూస్తున్న కుప్పలు, ఇవన్నీ ఈ బొగ్గు గన్లే అన్నట్టు ఇవన్నీ. గాయస్, ఇప్పుడు మనం కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పోతున్నాం. ఫస్ట్ టైం వచ్చిన అంటే ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి జర్నీ చూపిస్తా. చూడండి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్న ఇదే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. సో ఎంతమందికి వద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వీలైంది రానికి. దిస్ ఇస్ కేబుల్ బ్రిడ్జ్. నా వెనకాల మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇటు దిక్కు వాటర్ ఫ్లో అయితే, అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లా అటు బ్రిడ్జ్ అనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్ అన్నట్టు. అదే డిజైన్ సూపర్ ఉంటుంది. కరీంనగర్కి ఒక మంచి బ్యూటీ అని చెప్పచ్చు, మంచి బ్యూటీని సాడీ వేసింది, సూపర్ ఉంది. ఇంకా నైట్ అయితే మంచిగా ఉండు, బట్ ఇంకా మన నైట్ రాలే కదా ఓకే. హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తర్వాత సెకండ్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడే ఉంది, తెలంగాణలో కరీంనగర్లోనే ఉంది. అది మానేరు నదిపై నుండి సదాశివపల్లి నుండి వరంగల్ హైవేకు లింక్ అయ్యేటట్టు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది దీన్ని మంచి డైనమిక్ లైటింగ్ ఉంటుంది, నైట్ అయితే ఎక్సలెంట్ అదిరిపోతుంది. అసలు ఇంకా ఈ కేబుల్ బ్రిడ్జ్ని 224 కోట్లతో కట్టారు. అండ్ ఇది 680 మీటర్ల పొడుగున ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్కి ఒక మంచి బ్యూటీ అని చెప్పచ్చు. చూడండి దీని మీదకి వెళ్తుంటే మనం ఒక గోవా, ఒక హైదరాబాద్ లాగా ఉంది. అసలు కరీంనగర్లో ఇంత అంటే అసలు మామూలుగా లేదు. చిన్నప్పటి నుంచి కరీంనగర్లో తిరిగినాం, ఇలాంటి బ్యూటీ ఆడే వరకు కరీంనగర్ షేరం కగ్గర్ అన్నట్టు ఉంది. సూపర్. అండ్ ఇలాంటి ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నా. అండ్ చూసారా గైస్, ఇది కేబుల్ బ్రిడ్జ్. అండ్ దీన్ని ఎగ్జిట్, ఇంకా ఇక్కడ నుంచి మనం డైరెక్టు మనం ఇంకా మన కరీంనగర్ నుంచి అల్గునూర్ అట్లా మన ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఇది గైస్ వీడియో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ.